రాజకీయంగా ఎలాంటిది లేనందువల్ల కమిషన్లో వచ్చే అవకాశం లేక ఆయన ఆయన కుటుంబం ఆయన కుమారుడు అందరూ డ్రగ్స్ బిజినెస్ లేకి దిగారేమో అనే అనుమానం వస్తుంది అది బయటపడకుండా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు తాను తన బాకాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని గట్టిగా అనుకోవాల్సి వస్తుంది అందుకు తగినట్టుగానే వాళ్ళ మూమెంట్స్ కదలికలు అట్లా కనపడుతున్నాయి దీని మీద ఖచ్చితంగా సిబిఐయో లేకపోతే ఇప్పుడు ఈ డిఆర్ఐ ఎవరు చేస్తున్నారో ఫైనాన్షియల్ విజిలెన్స్ వాళ్ళు ఎవరో కేసులు బుక్ చేయాలి సెంట్రల్ది వాళ్ళు దీంట్లో అసలు విషయం బయటికి రాబట్టాలనేది మా ఆకాంక్ష మేము కోరుతున్నాం ఇంకా రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ ఒకటి ఫస్ట్ క్లారిఫై చేయాల్సింది హెరాయిన్ కు సంబంధించింది వాళ్ళు ఎవరున్నా ఇంతవరకు దొరికినాక ఎక్కడికో చోటుకి ఆ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ పోతుంది అనుకుంటాం అది పోవాలి వాస్తవాలు బయటికి రావాలి